తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసిన ఆచార్య పురుషులెందరో ఉండవచ్చు కానీ వీళ్ళందరినీ మించి తెలంగాణ నేల మీద అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా దీపం వెలిగించిన మహోన్నత మానవతామూర్తి ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం వారి దివ్య జయంతి నేడు ఆయన ఉద్యోగంలో చేరేనాటికి తెలంగాణలో ఏ కళాశాలలో కానీ తెలుగు కనిపించేది కాదు కనిపించదు కూడా కానీ ఉస్మానియా పాలకవర్గంతో పోరాడి అంచెలంచెలగా డిగ్రీ స్థాయిలో బిఏ బిఎస్సీ బీకాం విద్యార్థులకు తెలుగును పాఠ్యక్రమంలో చేర్పించారు మహామహులైన పండితుల్ని సంపాదకులుగా చేసి వారు వెలువరించిన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం సంపుటాలు తెలుగు భాషా సాహిత్యాలకు కీర్తి కిరీటాలు ఉద్దండ సంస్కృత ఆంధ్ర విద్వాంసుల సహకారంతో ప్రచురించిన ఎనిమిది ఆంధ్ర మహాభారత పరిష్కృత సంపుటాలు యావత్ తెలుగు జాతికి సాహిత్య పెన్నిది కుడిగట్టుతున్న తెలుగు దీపానికి తైలం పోసి తెలుగును సముజ్వలంగా వెలుగు చూపేలా వెలిగించారు కండవల్లి గారు ఆయన చేసిన సాహితీ కృషిలో వెలుగు చూసిన పుస్తకాల్లో ఆయన చేతిలో జాలువారిన పుస్తకాలు ఇవి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము తెలుగు దుక్కి లక్ష్మీరంజనం వ్యాసావళి ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వం మూడు సంపుటాలు కాసే సర్వపరాచన సిద్ధేశ్వర చరిత్రము శ్రీనాథుని హరవిలాసము పరిష్కరణ గ్రంథాలు ప్రసిద్ధాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశ్రాంతి పొందిన అలుపు సులుపు అన్నది లేకుండా మరో ఇరవై రెండు సంవత్సరాల పాటు తెలుగు భాషకు సాహిత్యానికి సేవ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన హైదరాబాదులో తన కీర్తిని మనకి విడిచిపెట్టి వారు మరో లోకానికి వెళ్ళిపోయారు కానీ వారి స్ఫూర్తి ఎప్పటికీ తెలుగు జాతిలో గుండె నిండా నింపుతూనే ఉంటుంది అయితే ఆ స్ఫూర్తి నాటికన్నా నేడు మరింత ఆవశ్యకంగా మారింది తెలుగు భాషను అంతరింపచేయాలని అనుకుంటున్న సామ్రావా సామ్రాజ్యవాద శక్తులకు సద్బుద్ధిని ఇవ్వాలని ఇవ్వమని పూజ్య కండవెల్లి లక్ష్మీరంజనం గారిని ప్రార్థిస్తూ వారి పారపద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం